చెప్పినట్టు ఇంక అందుకని నీకు కూడా ఒక ట్యాంక్స్ కావాలంటే తీసుకోండి. నాకు ఇది ఇది ఓకే కావాలా? మెల్లదేను పప్పు ఇది సోబీ ఇది సరే. వదిలేసిన తర్వాత మళ్ళీ అదే కాలడుగు, మళ్ళీ అదే కాలడుగు, ఇది వదిలేసి మళ్ళీ అదే కాలడుగు. అది అది పప్పు అది ఆల్టర్నేటివ్ ఇస్తుంది. నో 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 అది అదొద్దు, ఇది 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 ఇంకేనా? ఏం కావాలా నీకు? ఇంకా నీకు కూడా ఒక సెకండ్ ఇచ్చిద్రా, చెయ్యి లేపేసిద్దట. బాయ్ బాయ్ చెప్పు, బాయ్. ఇది ఎన్ని నెలల పిల్ల అండి? ఇది వచ్చి మనకి 2 నెలల పిల్ల అండి, అంటే 62 రోజుల పిల్ల ఇప్పటికి. ఓకే, మీ అంటే మీరు పెంచుకున్నాక తీసుకొచ్చారా, దీన్ని తర్వాత ఫ్యూచర్ లో మన పిల్లలు సేల్ చేద్దామని తీసుకొచ్చారా? లేదు లేదు, పెంచుకోవడానికే. ఫ్యూచర్ లో పిల్లలు అనేది సేల్ అయితే కంపల్సరీ చేస్తాం, సేల్ కోసమే తీసుకొచ్చాం. ఈటి బ్రీడ్ అనేది మనం సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, ఒరిజినల్ మీ దగ్గర ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ఇస్తారు? అవునవును, ఎప్పుడే క్వాలిటీ అనేది మెయింటైన్ చేసి క్వాలిటీ బ్రీడే మనం అందజేస్తాం. ఓకే, ఇవేనా ఇంకా మీ దగ్గర ఇంకా ఉన్నాయి? ఒకటి చూద్దాం. ఓకే ఓకే అండి. ఓకే, మన దగ్గర ఇది ఒకటి. దీని వయసు ఎంత ఉండదండి? ఇది కూడా 2 నెలలు అండి, 62 రోజులు. 62 రోజులు, 62 రోజులు. ఇది మేలా ఫీమేల్ అండి? ఇవి ఆడియో అండి మన దగ్గర. అన్ని మీ దగ్గర అన్ని ఆడియో? మన దగ్గర అన్ని ఆడియో ఉంటాయి. ఇంకా ఉన్నాయి చూద్దాం, ఇది కూడా ఒరిజినాలిటీ. ఓకేనండి. ఓకే, నెక్స్ట్ పప్పి. దీని ఇది ఏ బ్రీడ్ అండి? ఇది హచ్ అండి. హచ్ బ్రీడ్. దీని వయసు ఎంత అండి? దీని వయసు కూడా మనకి, దీని వయసు 70 రోజులు ఉంది. 70 రోజులు. అవును, ఇది కూడా ఫిమేలే? ఫిమేలే. ఇవన్నీ ఆడే మన దగ్గర ఉండే ఫిమేల్స్. మనం క్రాసింగ్ చేపించి ఈ పిల్లలు అనేవి మనం ఇస్తాము. ఫ్యూచర్ లో ఇస్తారు? అవునవును, ఫ్యూచర్ లో డెవలప్ చేస్తున్నాం ఇప్పుడే చిన్న చిన్న. ఓకే ఓకే, కొందేళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర, చూద్దాం. ఓకేనండి. ఇటెన్ మెసర్ వీటిని, వీటిని ఏమంటారండి? ఈ బాతులు అండి, ఖజానా బాతులు అంటారు. అవును, ఇవేనండి. ఇవి సంవత్సరానికి ఒక 2 సార్లు మాత్రమే ఎక్స్ పెడతాయి ఇవి. ఓకే ఓకే, మన దగ్గర ఈ మధ్య ఈ మటుకి ఇప్పుడు 3వ సారి ఎక్స్ రెడీగా ఉంది, ఆల్రెడీ పెడతా ఉంది. ఎమ్మటమ్మంటే ఈ 2-3 నెలల్లో మనకి ఇది 3వ సారి అనేది ఎక్స్ పెడుతుంది. మీరు కూడా చూసారు మన ఒకసారి ఆల్రెడీ పిల్లలు అనేవి తిరుగుతున్నాయి, మళ్ళీ ఇంక్యుబేటర్ లో ఉన్నాయి ఎక్స్ అనేవి, ఉన్నాయి కోల్డ్ కింద అనేవి మనవి ఉన్నాయి, మళ్ళీ రొటేట్ గా మళ్ళీ ఎక్స్ అనేవి పెడుతుంది. 2 రోజుల నుంచి ఎక్స్ అనేవి పెడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు వీటికి వాటర్ లేకపోయినా పర్లేదా? అంటే వాటర్ బాతులకి వాటర్లు కావాలి కదా, వీటికి వాటర్ లేకపోయినా పర్లేదా? వాటర్ లేకపోయినా ఏమి ఎక్కువ ఇబ్బంది అయితే లేదు. మనం చిన్న చిన్న బొచ్చుల్లో పెట్టాము, అలాంటి బొచ్చుల్లో పెట్టుకుని అయినా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. వాటర్ ఉండాలి అనే కాన్స్టెంట్ అయితే లేదు, అది దానికి గడ్డి అనేది ఉంటే చాలు, పచ్చట గడ్డి. అసలు ఏమైందంటే పచ్చడి గడ్డేది అండి, మాక్సిమం మనం సపరేట్ గా వాటి కోసం కేటాయించి పెట్టాల్సిన
అంటే ఇప్పుడు ఈ ఒడ్డు గాని ఇలాంటి సజ్జలు అలాంటి తింటాయి, తింటాయి ఒడ్డు, తింటాయి అన్నం, తింటాయి సజ్జలు, తింటాయి రాగులు, తింటాయి అన్ని లేదంటాయి. వీటికి ఏమన్నా మందులు వేస్తా ఉండాలా? లేదండి, మేము తీసుకొచ్చిన కానీ ఇంతవరకు యాక్సిడెంట్ అయితే ఎటువంటిది ఇలా 10 ఇయర్స్ నుంచి మన దగ్గర ఉన్నాయి, 10 సంవత్సరాల నుంచి. ఓకే, అంటే 10 ఇయర్స్ నుంచి వస్తే మీ దగ్గర ఎక్కువ లేవేంది? అంటే బ్రీడింగ్ అనే మనం అమ్ముతా ఉంటాం. ఓకే, మీరు వచ్చి వచ్చి సేల్ చేస్తా ఉంటారు? అవునవును. ఓకే, మీకు ఏదైతే మదర్ బ్రీడ్లు ఏ ఉన్నాయి అవి ఉంచుకొని మిగతా పిల్లలు అనేవి సేల్ చేస్తా ఉంటాం. ఓకే ఓకే, అదే అదే. ఇవి కావాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అవ్వచ్చు.